తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవల్లు మండలం పందలపాక గ్రామంలో జనసేన కార్యకర్తలు దోమతెరలు పంపిణీ చేశారు. అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు ఇంటింటికి తిరిగి గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లల తల్లులకు దోమతెరలు అందజేశారు. ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని ఆయన వలే దాతృత్వంతో సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవల్లు మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, రంగపేట అధ్యక్షులు గిరిజాల సతిబాబు, పెదపూడి మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, పందలపాక గ్రామ అధ్యక్షులు సింహ మణికంఠ, కర్రి శ్రీను, పతివాడ శ్రీను, సిరిపురపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పిక్చర్ కనపడలే పెట్టండి సార్. అదండి పాటి దగ్గర చిన్నపిల్లలకి జనపాలు పంచారు. మా జనసేన పార్టీ కూడా ఈ పిల్లలు రక్షించినట్టు బాగుంటారమ్మా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అదే ఇన్నాళ వేరే వాళ్ళు కాపులు కలిపి ఉండేదమ్మా. కాబట్టి మీరు మీలాగా అన్నారు, ఫ్రీ వర్క్ అని తీసేసారు. తీసి మరి ఇక్కడ ఎక్కడ మన ఎవరిగా దీనికి ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి అడగలేదు. అమ్మాయి అంటే ఎక్కడ ఉండే నాకు తెలియదు. ఒక అమ్మాయి అమ్మాయి మా ఇంట్లో ఉన్నట్టు చెప్పండి సార్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అనుకలగా నాయకత్వం వచ్చేలాలి, అనుకలగా నాయకత్వం వచ్చేలాలి, అనుకలగా నాయకత్వం వచ్చేలాలి. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ బిక్కవల్లు మండలం వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా ఈరోజు ఈ గ్రామంలో ప్రమారమి ఒక 100 దోమతెరలు చిన్నపిల్లలను ఉన్నవారికి పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మా నాయకుడి యొక్క స్ఫూర్తితోటి జన సైనికులకు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం అన్న చూశారు మీరు. వరదలు వచ్చిన ప్రాంతంలో కూడా అత్యంత యాక్టివ్గా నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇతర అత పశుగ్రాసం కానివ్వండి, పెద్ద ఎత్తున జనసేన తరపునే చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎలా అధికారంలో ఉన్నామా లేదా అధికారంలో వస్తామా లేదా అన్న దాంతో మీ కార్యక్రమాలు చేయం. అదేవిధంగా మా నాయకుడి యొక్క స్ఫూర్తిని చూడండి. ఈవేళ ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కౌలు రైతుల నిమిత్తం ప్రమాణమై 3000 మందికి అంటే 30 కోట్ల వరకు కూడా సొంత డబ్బును ఈవేళ కార్యక్రమాన్ని చేపట్టాడు మా నాయకుడు.
పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే ఒకటే ఏంటంటే మనం అధికారంలో ఉన్నవా లేదని కాదు, మనం ఎంతవరకు జనానికి సహాయంగా నిలబడగలన్నదే మా నాయకుడి యొక్క లక్ష్యం. ఇటువంటి పార్టీలో పనిచేస్తున్నందుకు మీ అంతా కూడా ఎంతో గర్విస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన జన సైనికులను కూడా అందరినీ కూడా అభినందిస్తూ మరింతగా మనం జనానికి తోడుగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక పెద్దవాడు వచ్చి చెప్పింది, ఆవిడకి రేషన్ కార్డు లేదని పెన్షన్ లేదండి. తప్పకుండా కూడా జన సైనికులు వెంటనే దీన్ని చూడండి, తప్పకుండా అవసరమైతే అధికార దృష్టిలో దీన్ని తీసుకెళ్ళి తక్షణం కూడా ఆవిడకి న్యాయం జరిగేలా మన జన సైనికులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చేసిన విలేకరులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారం.